తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పండించిన ఆగాకర కూర బొప్పర పంటలు రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఎంతో శ్రమ ఖర్చుతో కూడిన పంటలు భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఓ పంట వర్షానికి కుళ్లిపోతే మరో పంటకు సరైన ధర లేక నష్టపోవాల్సి వస్తోందని సాగుదారులు వాపోతున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎందుకు పనికిరాకుండా పోయాయని ఉసూరుమంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో విస్తారంగా సాగు చేసే కూరగాయల్లో ఆగాకర కూర బొబ్బరా ప్రధానమైనవి. ప్రత్తిపాడు, రౌతులపూడి, శంకవరం, జగ్గంపేట తదితర మండలాల్లో సుమారు 700 ఎకరాలకు పైగా రైతులు ఆగాకర సాగు చేశారు. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కురిసిన కుండపోత వర్షాలకు ఆగాకర పూర్తిగా దెబ్బతింది. ఎకరాకు సుమారు 100,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం పెట్టుబడులు కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఏటా ఏదో ఒక విపత్తుతో తీవ్రంగా నష్టపోతున్నామని బోరుమంటున్నారు. ఎకరం పోలీసండి, నిన్ను ఎకరానికి 100,000 రూపాయలు పోయిన అయిందండి. వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల పోయిందండి సార్. 100 ఎకరాలు సుమారు పైన పోయిందండి సార్. బతకనే దారి లేదు. మొత్తం అంతా కాకరపోతేస్తుంది సార్. మా ఊరంతా కాకరపోతుంది సార్. పచ్చలు తక్కువ వేస్తామండి, కాకరపోతలు ఎక్కువ ఉన్నాయండి. ఏం ఆదాయం కాపడతాయి సార్? మేము కాకరపోతలు వ్యవసాయం చేస్తామండి. 100,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతుందండి ఎకరానికి. పెట్టుబడి మొత్తం కూడా రాకుండానే తుఫాను వల్ల మొత్తం పాడైపోయినాయండి. వ్యవసాయం ములిగిపోయాయండి. మోగాళ్ళు లోతు నీరు వచ్చి ఉండిపోయింది. ఒక వారం రోజులు అలాగా ఉండిపోవడం వల్ల దుంపలో చనిపోయి ఇంకా చనిపోయింది కాకరపోతలు. పెట్టుబడులు కూడా సరిగ్గా అవ్వలేదు. అవ్వేటి అయ్యానికి తుఫాను రావడం వల్ల పోయింది. మన కష్టపడింది అంతా పోయినట్టే పెట్టుబడింది, ఇంకా అలా పోయినాయి. ఆగాకర ఇంచుమించు ఎకరన్నర పెట్టానండి. ఒక ఎకరం దాంట్లోనమ్మో ఆగాకర పెట్టి ఇలా పందిరేసానండి. ఇంకొక అరకరం గూళ్ళు పెట్టామండి. సేమ్ ఇదే అది కూడా ఒకటే రకంగా ఈ వరద తాకిడికి గురై పాడైందండి వ్యవసాయం. ఈ రీతిలో కర్రలు పాతేసి పర్వాతి పైన వైర్ అది అల్లి చేయబోదులకు ఇంచుమించు 100,000 ఎంత అవుతుంది ఎకరానికి వచ్చి. కానీ ఎకర పాతికి అంటే ఇంచుమించు కనీసం 50,000 కూడా వస్తుంది రాదని అవనమ్మకం అండి. ఈ రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇంచుమించు ఒక 550 ఎకరాలు అంత ఉంటుందండి ఆగాకరండి. ప్రతి ఒక్కరు కూడా 2½ 2½ అలా చేస్తారు సార్. మొత్తం అండి, మొత్తం ఎవరిది కూడా మిగిలేదండి. మేము ఇక్కడ ఎక్కువగా ఆగాకర పండిస్తాం అండి. ఈ సంవత్సరం భారీ వర్షాల వల్ల ఇలా ఈ రకంగా అయిపోయినాయండి మా మేము వేసినట్టు ఆగాకర బాదు పంటలో. అయితే మాకు ఎకరానికి వచ్చేసి 100,000 120 పెట్టుబడి అవుతుందండి. ఈ పందిరికి వచ్చి అయితేనో మొత్తం కూలీలకు వచ్చి మొత్తం అన్ని ఈ దీనికి అయినటువంటి కర్రలకు వచ్చి అన్నీ కలుపుకుని 120 వరకు అవుతుందండి. మాకు బాగా పండితే 100,000 వస్తుందండి. ఈ సంవత్సరం బాగా వర్షాలు ఎక్కువ అవడంతో కనీసం పెట్టుబడి కూడా దగ్గర కూడా రాలేదండి. ఆగకారతో పాటు చాలా మంది రైతులు కూర బొబ్బర సాగు చేశారు. ప్రారంభంలో దిగుబడులు ధర బాగానే ఉన్నా రానురాను అమాంతం తగ్గిపోయాయని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం బొబ్బర 10 కేజీలకి 60 నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతోందని రైతులు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడులకు ప్రస్తుతమున్న ధరలకు పొంతన లేదని ఆందోళన చెందుతున్నారు. ఎకరం వేసండి ఇది బొబ్బరే. ఇందులో ఓ ఎకరంకి వచ్చి 10,000 అయిందండి. ధరలు లేవండి, అందుకని రేట్లు బాగా డౌన్ అయిపోయి ఈ పంటలు పండించడం కూడా కష్టం అయిపోతుంది. కేజీ ఇక్కడ 10 రూపాయలు అండి. కూలీలు కూడా రావండి. ఇప్పుడు బొబ్బర ఎట్టేస్తే ఇప్పుడు ఇంచుమించు ఒక 1 నెల నుంచి కోస్తామండి. కానీ ఇప్పటి వరకు కూడా పండిన పంటలో కూడా రైతులకు ఎటువంటి గిట్టు ధరలేదండి. దానికి పెట్టుబడి ధర మాత్రం చూస్తే ఇంచుమించు పిండిలు అయితేనేమో మందులు అయితే మాత్రం అది కాస్ట్లీ కొడితే తప్ప అది కాయట్లేదండి. ఒకవేళ కాసిన తర్వాత తీరా మార్కెటింగ్ తెద్దసరికి తగిన రేటు ఉంటుందండి. రైతులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా సరే కాస్ట్ మందు బుట్టు కొనాలంటే ఒక 50 గ్రాములు ఇంచుమించు ఒక 500 దాటి ఉంటుంది. తక్కువ ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారండి. కానీ ఎటు దారి లేక ఈ అవసరం చేసుకుంటూ బతకడం మాకు తప్ప వేరే ఆధారం లేదు కాబట్టి దీన్నే నష్టమైన నయమని చేస్తున్నామండి. కానీ రైతులు మాత్రం ఇదే పరిస్థితులు అయితే కనుక చాలా బాధాకరం అండి. మాది వచ్చి 2 ఎకరాలన్నారండి. బొబ్బరి ఒకటి ఇచ్చండి, తర్వాత ఆగాకరండి. బొబ్బరి పదులు సార్ స్టార్టింగ్ లో 30 రూపాయలు ఉండేదండి కిలో. ఈ రోజు వచ్చి 6 రూపాయలు అయింది సార్. ఇది దాన్ని బట్టి మేము పెట్టిన కూలీలకు కూడా రావట్లేదండి ఈ డబ్బులు. మరి ఇది మరి 2 ఎకరాలు ఉంటుందండి బొబ్బర పెట్టుబడి. ఇది దీనికి కూడా 100,000 రూపాయలు అవుతుంది సార్ దీనికి. దీని వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదండి. కోసిన కూలీలకు కూడా వస్తలేదు సార్. దీనికి కేజీ అక్కడ అయితే బాగా అమ్ముకుంటున్నారు సార్. మాకు వెళ్తే రేట్ లేదు సార్. మేము అమ్మితే రేట్ లేదు, వాళ్ళు అమ్ముకుంటే రేట్ ఉంది సార్. మాకైతే బాగా లాస్ లో ఉంది. పాదులు పెట్టుకున్నాం అండి, ఒక ఎకరం లాస్ వచ్చిందండి. పంట సరిగా వస్తలేదండి అయ్యా. పెట్టుబడి పెట్టేసామండి. పెట్టుబడి పెట్టేసినా లాస్ మీద ఏం కెట్టలేదండి. ధర తక్కువ ఉందండి బాబాయ్, తక్కువలో ఉందా. ఇప్పుడు రేటు కూడా లేదండి. ఒక 150 ఉందండి, 180 లేదండి 10 కేజీలు. నష్టమేనండి, ఎకరం వేసామండి. పెట్టుబడి చాలా అయిందండి, ఒక 50 40 అయిందండి. పంటలను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని రైతులంటున్నారు. ఓవైపు ప్రకృతి విపత్తులు, మరోవైపు గిట్టుబాటు కాని ధరలతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.